జీవితాల కటకట, జీతాల కటకట యాక్చువల్ గా 12వ తారీఖు వచ్చినా నో సాలరీ, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు. ఇదే నాకు మనం కలగన్న బంగారు తెలంగాణ. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే గ్రేట్, కొంతమందికి విడతల వారీగా చెల్లింపులు. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరు తేదీన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కుబేర్ లింక్ ద్వారా జీతాలు చెల్లించడం ద్వారా ఆలస్యం జరుగుతుంది. రుణాలు పొందిన ఉద్యోగులకు సివిల్ స్కోరు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి వెంకటరత్నం అడుగుతా ఉన్నాడు. ఇది అయ్యప్పని కాదు, ఒడిచిపోయిన తెలంగాణ పరిస్థితి మీకు తెలుపుతలేదు. ఇంకా మనం పాలాభిషేకాలు చేసిన ప్రతిసారి రాష్ట్రం నాశనం అన్నట్టే.